తక్కటక్క క్యాష్ లేకపెట్టి నా వాట నాకు ఇచ్చేయి. చూట్టోని, మన దగ్గర 35,000 క్యాష్ ఉంది. అవునా? ఇందులో 5,000 పక్కన పెడుతున్నా, ఎందుకంటే అమౌంట్ ఎప్పుడు రౌండ్ ఫిగర్ లో ఉండాలి. ఇప్పుడు 30,000 ఉన్నా. ఓకే ఓకే, ఈ ప్లాన్ నేను వేశాను కాబట్టి 5,000 నేను ఎక్కువ తీసుకుంటాను. డబల్ కే డబల్ ఓకే. నా లెక్క ప్రకారం ఈ నగల ఖరీదు 15,000 ఉంటుంది. ఓకే, అందుకని ఈ 15,000 నీది, ఈ 15,000 నాది, మిగతా 15,000 కృష్ణవి. హూ ఇస్ దిస్ కృష్ణ మ్యాన్? అరే, కృష్ణ భగవాను మర్చిపోతావా? చేసేవేమో దొంగతనాలు, ఆ పాపాలు పోవడానికి పుణ్యాలు చెయ్యాలా వద్దా? పాయింట్. కానీ ఒక మాట, నా వాటాకి బంగారం నేను తీసుకుంటాను. భలే తెలివైన వాడివి రా నువ్వు, భలే తెలివైన వాడివి. సరే తీసుకో ఈ 15,000 కృష్ణ భగవానుడివి. కృష్ణ పరమాత్మ, ఈ వాటా నీదే, కంగ్రాచులేషన్స్, తీసుకో. స్వామి మీకొద్దా? నేను ఉంచుకోవాలా? థ్యాంక్ యూ. ఏంటిది ఇక ఈ 15,000 నావి, ఇక ఈ బంగారం నాది. ఇవి దొంగిలించిన నగలు, ఇవి అమ్మడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే పట్టుకుంటారు. ఆలోచించు, పాయింటే. నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి వీటిని నేనే కొంటాను, కానీ 10,000 మాత్రమే ఇస్తాను. సర్లే తీసుకో, 10,000 ఇవ్వు. ఇదిగో 10,000. 5,000 మర్చిపోయావు నువ్వు. ఈ 5,000, ఈ 10,000 మొత్తం కలిపితే ఎంత అయ్యాయి? 15,000. 7,500 నీకు, 7,500 నాకు. ప్లాన్ ఎవరిది? ప్లాన్ ఎవరిది? దానికి 5,000 ఇవ్వాలి కదా. ఓకే. ఓయ్, నగల కోసం 10,000 ఇచ్చాను కదా నీకు, అవి తిరిగివో ఇవ్వు. మిగతా 7,500 ఎప్పుడిస్తావు? ఎప్పుడిస్తావు? ఇస్తానులే బాస్. అదే ఎప్పుడిస్తావు? ట్రస్ట్ మీ నా బాస్. ట్రస్ట్ మీ అంటే యదవ. ఇంకా డబ్బులు ఏమైనా ఉన్నాయా? యదవ అన్ని అబద్ధాలే చెప్తాడు. ఓ పని చెయ్యి, ఫటాఫట్ 2 కప్పుల చాయ్ తీసుకురా, స్పెషల్ గా స్ట్రాంగ్ గా మిగడయించి మరీ తీసుకురా. వెళ్ళరా, వెళ్ళు. అలాగే 2 బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకురా. వెళ్ళు, వెళ్ళరా త్వరగా.